అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారు, సింగిన అధ్యక్షులు మైపాల్ గారు, గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ మహేష్ గారు, మల్లారెడ్డి గారు, నరసింగపూర్ గ్రామ పెద్దలు, రైతు సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండవసారి అధికారంలో వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గ్రామాలను అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో ప్రతి నెల నెల ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగానైతే జీతాలు ఇస్తుందో అదేవిధంగా ప్రతి నెల 339 కోట్ల రూపాయలు కేటాయించి గ్రామాల అభివృద్ధి, ప్రతి గ్రామం లోపల సిసి రోడ్లు, ప్రకృతి వనాలు, అదేవిధంగా వైకుంఠ ధామాలు నిర్మాణం చేసి గ్రామాల లోపల మురికిని పూర్తిగా తీసివేసి అందమైన పల్లెలుగా మరి చేయడానికి వారు చేసినటువంటి కార్యక్రమం భాగంగా ఈరోజు నరసింగాపూర్ గ్రామంలో ఈ ప్రకృతి వనాన్ని మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకోవడం జరిగింది. మన ప్రభుత్వం వ్యవసాయం పట్ల, రైతుల పట్ల పూర్తి శ్రద్ధ తీసుకొని వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచే భాగంగా ఈరోజు భారతదేశంలోనే తెలంగాణను ముందుంచి ఈ ఖరీఫ్ సీజన్లో 35% అదనంగా సాగులోకి తీసుకొచ్చినట్టు ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి. అదేవిధంగా ఈ సాగు తీసుకున్నటువంటి వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడానికి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు అంటే విస్తీర్ణం ఎక్కువైపోయింది, మరి ఎరువుల భయం ఉండే, ఎరువుల సరఫరా అవుతుందా లేదా అని ఆ పరిస్థితిలో మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు మరి పిఐసిఎస్ల అధ్యక్షులతో కానీ మిగతా వ్యాపారుల అధికారులతో సమన్వయం చేసి జగిత్యాల నియోజకవర్గంలో ఎలాంటి ఎరువుల కొరత కానీ, విత్తనాల కొరత కానీ లేకుండా చేయడం జరిగింది. రాబోయే ఇంకో నెల రోజులైతే మరి వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్లకు వచ్చే సందర్భంలో కూడా మరి ఇప్పటి నుంచే ప్రత్యేక కార్యాచరణ మాకు అందరికి కూడా సూచన చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులు పోయినసారి లాక్డౌన్లో సమయంలో కొంత ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ ఆ ఇబ్బందులు అధిగమించడానికి పూర్తి స్థాయిలో రైతుల యొక్క వ్యవసాయ ఉత్పత్తులను కొనడానికి ప్రత్యేక కార్యాచరణ కూడా వారు మాకు సూచించడం జరిగింది. నాకు కానీ పిఎస్ఎస్ అధ్యక్షులు, రైతు సంఘం అందరికీ కూడా చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో ఈ ఖరీఫ్లో పంట ఉత్పత్తులను పూర్తి స్థాయి లోపల ప్రభుత్వం ప్రకటించిన మద్దతు కొనడానికి మరి సమీక్ష చేస్తూ పూర్తి స్థాయి లోపల ఒక రైతు నాయకునిగా జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి రైతులందరికీ కూడా న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తారని కోరుతూ, మనం మరి ఇంత అభివృద్ధి పదంలో పయనింపజేస్తున్నటువంటి మన శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి అండగా ఉండాలని రైతు మిత్రులందరికీ కూడా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామం పచ్చగా ఉండాలని మన కేసీఆర్ గారు కోరుకుంటున్నారు. ప్రతి విషయంలోనూ రైతులందరికీ అండగా ఉంటూ దానికి తోడుగా మన స్థానిక ఎమ్మెల్యే సంజయ్ సార్ గారు ప్రతి రైతుకు చేదోడు బాదోడుగా ఉంటూ ప్రతి సమస్యను చేరవేస్తూ మనందరికీ అండగా ఉంటున్నారు. దీని అంతటికి తోడుగా మనం కూడా సార్కు ఎల్లవెల్ల అండగా ఉండాలని మన ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క వచ్చిన అధికారులందరికీ, గ్రామ పెద్దలకు, ప్రతి ఒక్కరందరికీ, మా తోటి వార్డు సభ్యులందరికీ, నూతనంగా ఏర్పడ్డ సర్పంచ్ కాంతమ్మ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు పల్లెలు బాగుండాలన్నటువంటి పల్లె ప్రగతి అనేటువంటి కార్యక్రమం పెట్టారు. అందులో వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి ధామాలు, అంతేకాకుండా ఊరిలో ఉన్నటువంటి గత 30 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి ఎంతో అభివృద్ధి చేసినాం అనేటువంటి నాయకులు మన ముందట ఎన్నో చెప్తున్నారు. కానీ 30 రోజుల ప్రణాళిక పెట్టి ఊరి చెత్త అంతా తీసి బయట పడేసినటువంటి గౌరవ సర్పంచులందరికీ, మరి ప్రజాప్రతినిధులకు సహకరించిన మన స్థానిక శాసనసభ్యులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రపంచం లోపల ఎక్కడ కూడా ఇంత మంచి పల్లె ప్రకృతి, పల్లెలు బాగుండాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి విధంగా 30 రోజుల ప్రణాళిక పెట్టారు. అదే కాకుండా 10 రోజుల ప్రణాళిక కూడా పెట్టారు. మా మండలం లోపల ప్రతి గ్రామం లోపల అన్ని విలేజ్లల మోర్లు కానీ, ప్రతి గ్రామం లోపల వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, ఇది మొట్టమొదటిగా నరసింగాపూర్ గ్రామం లోపల ప్రారంభోత్సవానికి వచ్చినందుకు మా మండల్ తరపున కూడా సార్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి ముందు ఇంకా గ్రామాల అభివృద్ధికి పూర్తి సహకారాలు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మొట్టమొదటిసారిగా జగిత్యాల రూరల్ మండలంలో మనం పల్లె ప్రకృతి వనాన్ని
మన సంజయన గారి చేతుల మీద ప్రారంభించుకోవడం, మన కాన్స్టెన్సీ మన జిల్లాలోనే ఆదర్శం, చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ కూడా చూసిన పల్లె ప్రకృతి వనం అనేది, దీనికి ముఖ్యమంత్రి గారు ఒక పేరు పెట్టి పల్లెల్లో ఉన్న ప్రజలందరూ ఆనందంగా మానసిక ఉల్లాసం ఉండాలి, సేదతీరాలనే గొప్ప ఆలోచనతోటి ఈ యొక్క పల్లె ప్రకృతి వనాన్ని ముఖ్యమంత్రి గారి ఆలోచన చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే పట్టణాలలో పార్కులు చూస్తూ ఉంటాం, హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద పట్టణాలలో పార్కులు, సేదతీరానికి హాలిడేస్ వస్తే పిల్లలను తీసుకొని వెళ్తారు, కానీ పల్లెల్లో కూడా పల్లె ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్ళలేని వరకు ఇక్కడే మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరిచి ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా చేయడం అనేది అసలు దేశానికే గర్వకారణం మన ముఖ్యమంత్రి గారు. ఆ విధంగా చేపట్టి ప్రతి నెల నిధులు ఇచ్చి, అదేవిధంగా సర్పంచ్ యొక్క పాత్ర, గత ప్రభుత్వాల్లో సర్పంచ్ అనే పాత్ర ఇంత విలువలేదు, కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత సర్పంచుల పాత్ర కీలకం అని చెప్పేసి ఈరోజు వారికి ప్రతి నెల నిధులు ఇచ్చి గ్రామాన్ని పరిశుభ్రంగా అదేవిధంగా పచ్చదనంతో కూడిన హరిత గ్రామంగా అభివృద్ధి చేయాలన్నదే మన ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఎందుకంటే అనారోగ్య బారిన పడద్దు, ముఖ్యమంత్రి గారు ఒకటే దృష్టి పెట్టారు, ప్రజల ఆరోగ్యం దృష్టి, అదేవిధంగా పచ్చదనం అనేది ముఖ్యంగా ఈరోజు గ్రామాలలో మన ముఖ్యమంత్రి గారు గత 6 సంవత్సరాల నుండి కూడా జరుగుతుంది, 60 సంవత్సరాల్లో జరగని పాలన. ఇక్కడ చూసిన పల్లెల్లో చూస్తే ఈరోజు పట్టణాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి పల్లెల్లో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత మంచి వాతావరణాన్ని కల్పించిన మన నాయకులు ముఖ్యమంత్రి గారికి మా జగత్యాల్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన సంజయన్న గారు పట్టణాలలో కూడా పార్కులు మన జగత్యాల కరువు, ఎందుకంటే ఎప్పుడో మున్సిపాలిటీలో పెట్టిన పార్క్ అది మూలన పడిపోయింది, దాన్ని కూడా సంజయన్న గారు వచ్చిన తర్వాత దాన్ని వెలికి తీసి దాన్ని మంచిగా పార్కును చేసి తీసుకొచ్చిన, ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన ఘనత సంజయన్న గారిది. జగత్యాల రూరల్ మండల్ సర్పంచులు కూడా అందరూ కూడా ఇదే విధంగా మోడల్ ప్రకృతి వనాలు తయారు చేయాలని చెప్పేసి గ్రామ సర్పంచులకు అదేవిధంగా ఎంపీటీస్లను కోరుతూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు సంజయన్న గారికి, అవకాశం ఇచ్చిన ఇక్కడికి ఆహ్వానించిన సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారి అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు. ముఖ్యంగా నరసింగాపూర్ గ్రామ ప్రజలకు చాలా మంచి వాతావరణంలో, చాలా జగిత్యాలకు దగ్గరలోనే ఉండే నరసింగాపూర్ గ్రామంలో పల్లె ప్రకృతి వనం అనేది మన ముఖ్యమంత్రి గారి అభిరుచికి అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది. జగిత్యాల నియోజకవర్గంలోని 99 గ్రామాలలో కూడా ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దేశమంతా కూడా ఈ రకంగా స్వచ్ఛత కోసం పాటుపడాలనే సంకల్పంతో ఉంటే, తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అన్నిట్లో ముందున్నదని చెప్పి మేము ధైర్యంగా చెప్పాలి. ఇవాళ ఉదాహరణకు మా జగిత్యాల నియోజకవర్గంకి వస్తే 99కి 98 గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలు ప్రారంభమైనవి, 99కి 99 గ్రామాలలో ట్రాక్టర్లు ఇవ్వడం, ట్రేలర్లు ఇవ్వడం, ట్యాంకర్లు ఇవ్వడం జరిగింది నిలువేయడానికి. 130-150 జనాభా ఉన్న చిన్న కొలవాయి గ్రామం బీర్పూర్ మండలానికి కూడా ఒక ట్రాక్టర్ కొనిచ్చింది మా ప్రభుత్వం. గ్రామాల్లో నిధులు లేకుంటే ఎక్స్ట్రా కొనిచ్చింది. అంటే ఇంత ప్రత్యేకమైన శ్రద్ధ గ్రామాలపైన మన ముఖ్యమంత్రి గారు పెడుతుంది. ఎక్కడ కూడా డంపింగ్ యార్డులు పట్టణాల్లోనే సరే కరువు, ఇవాళ ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్ పెట్టడం జరిగింది. 15th ఫైనాన్స్ గ్రాంట్కు మ్యాచింగ్గా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు సమానంగా నెలకు 339 కోట్ల రూపాయలు మనం ఇస్తూ ఉన్నాం. ఈ రకంగా ప్రభుత్వ పక్షాన ఒకవైపు డంపింగ్ యార్డు, ఒకవైపు వైకుంఠధామాలు ఎవరైనా చనిపోతే ఖననం చేయాలి, మూడోవైపు ప్రకృతి వనాలు, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అంటే పల్లెలు పరిశుభ్రంగా ఉండడానికి మరి ఇంతకుముందే జడ్పీ చైర్మన్ గారు, ఎంపీపీ గారు చెప్పినట్టు 30 రోజుల పల్లె ప్రగతి కార్యంలో చిత్తంతా తీసి బయటేసి సాఫ్ చేసినారు. వాస్తవానికి ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఆ 30 రోజులలో ఏదైతే పల్లె ప్రగతి కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారో దాని వలన పల్లెలంతా కూడా పరిశుభ్రమై ఇవాళ మనం ఖచ్చితంగా రికార్డ్ చెప్పవచ్చు, ఇవాళ దోమల తగ్గినాయని చెప్పి ఖచ్చితంగా చెప్తాం. కానీ ఇంత ప్రభుత్వ నిర్దేశించినా, ఎన్ని నిధులు ఇచ్చినా ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం. ప్రజల భాగస్వామ్యం లేని ఏది కూడా చేయలేము.
ప్రజలందరూ కూడా దయచేసి సహకరించి ముఖ్యంగా ప్లాస్టిక్ను వేరు చేసేయాలి. ఎందుకంటే ప్లాస్టిక్ను చాలా వాడుతూ ఉన్నాం. అదేవిధంగా చెత్తను ప్రతి కాడ కూడా తడి చెత్త పొడి చెత్త కుండీలు పెట్టారు. ఆ తడి చెత్తను తడి చెత్త దాంట్లో, పొడి చెత్తను పొడి చెత్త దాంట్లో అయితే ఆ తడి చెత్త అంతా కూడా రేపటి నాడు మంచి ఎరువుగా మనకి వస్తుంది, ఎక్కడ కులిపోతుంది. అదే పొడి చెత్తను రీసైక్లింగ్కి మళ్ళీ మనం పంపచ్చు. కాబట్టి దయచేసి తడి చెత్త వేరు, మన ఇంట్లో మిగిలిన కూరగాయలు కానీ అన్నం కానీ అది వేరు, ప్లాస్టిక్ కవర్లు, ఆట డబ్బాలు, మందుల డబ్బాలు అట్లాంటివి వేరుగా వేయాల్సి కూడా అందరిని కోరుతూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పల్లెల పట్ల, అదేవిధంగా పట్టణాల పట్ల కూడా సమాన దృష్టి పెట్టారు. ఇవాళ మనం చూస్తూ ఉంటే ఇంతకుముందు గౌరవ జడ్పీ చైర్పర్సన్ గారు చెప్పినట్టు జగిత్యాల పట్టణంలో ఒక 30 సంవత్సరాల క్రితం రోటరీ క్లబ్ పెట్టిన పార్క్ తప్ప ఇంకొకటి లేదు ఇవాళటి వరకు. ఇవాళ ఖచ్చితంగా పోయిన టర్మ్ మళ్ళీ మనకి మీకు తెలుసు కొంత వెనుకబడ్డం. మొన్న మొన్ననే నూతన మున్సిపల్ పాలక వర్గం టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో ఏర్పడ్డది. తప్పకుండా జగిత్యాల పట్టణ పరిధిలో కూడా ఇంకా పార్కులు ఏర్పాటు చేస్తాం. ఇవాళ ఓసారి బాధ అనిపిస్తూ ఉంది, ఎందుకంటే జగిత్యాల ఒక 70-80 గ్రామాలకు సమానం జనాభా, 110,000 జనాభా ఉంటుంది. కానీ ఇవాళ మన నరసింగాపూర్ అటువంటి ఇంత జాగాలో కూడా పార్క్ లేదు. పట్టణాల్లో కొంత తక్కువ ఉండడం సహజం, కానీ పూర్తి అసలు గ్రీన్ జోన్ అనేది లేకుండా చెట్లు లేకుండా ఏదో జగిత్యాల పట్టణం అంటే రాతి బండల నడివిల కంకర్ గుట్టల నడివిల ఉన్నట్టున్నది. సిమెంట్ బంగ్లాలు తప్ప పచ్చదనం లేని పరిస్థితి ఉన్నది. అందుకనే కొంత పరిసర ప్రాంతాలు కూడా తీసుకొని ఇక్కడ పార్కులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. టిఆర్ నగర్ను మొన్ననే జగిత్యాల పట్టణంలో కలపడం జరిగింది. టిఆర్ నగర్ 47 వార్డులో ఒక పార్కు, 48 వార్డులో కూడా ఒక పార్కు ఏర్పాటు చేసాం. జగిత్యాల పట్టణానికి 3-4 కిలోమీటర్ల దూరం మెయిన్ రోడ్కు ఉంటుంది కాబట్టి ఆ పార్కులు ఇంకొక సంవత్సరం లోపలనే వినియోగానికి వచ్చేలా కూడా చేస్తాం చాలా బ్రహ్మాండంగా. అదేవిధంగా అమరవీరుల సూపర్ చౌకర్ కూడా ప్రారంభం చేయాల్సి ఉంది, కొంత కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో అవుతుంది. తప్పకుండా ఈ పార్కుల విషయంలో ఇటు పల్లెలు అటు పట్టణాలలో కూడా ముందుండాలి. మరి దాంట్లో ఇవాళ నరసింగాపూర్ గ్రామం ముందున్నందుకు మరొకసారి నరసింగాపూర్ గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ గారు, నాయకులు అందరు కూడా పేరు పేరున, అదేవిధంగా మా సెక్రటరీ గారికి, అధికారులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఏం చేయాలి?